ఆరోగ్యం గురించి మాట్లాడుకునేటప్పుడు కొలెస్ట్రాల్ అనే పేరును మనం తరచుగా వింటూ ఉంటాం. ఇది పెరగకూడదని, పెరిగితే గుండెకు ప్రమాదమేనని ప్రాథమిక అవగాహన చాలా మందిలో ఉంటుంది. మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని బట్టి రక్తంలో కొవ్వు ఎంత ఉందో తెలుస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతే గుండెకు హాని జరిగే పరిస్థితులు ఏర్పడతాయి. మరి మన శరీరంలో కొలెస్ట్రాల్ అనారోగ్యకరమైన స్థాయికి చేరకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి హాని చేసే అంశాల్లో చెడు కొలెస్ట్రాల్ కూడా ఒకటి. దీని వలన రక్తనాళాలు గట్టిపడటం, పూడుకుపోవటం లాంటి సమస్యలు వచ్చి గుండె వ్యాధులు, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే మన శరీరంలో అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ పెరుగుతున్నా ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే వైద్యుల సలహా మేరకు 20 సంవత్సరాలు దాటిన వారందరూ 4 నుండి 6 ఏళ్లకొకసారి కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవటం మంచిది. కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుకోవాలంటే వ్యాయామం చాలా ఉత్తమమైన మార్గం. వారానికి 3 లేదా 4 సార్లు రోజుకి 40 నిమిషాల పాటు నడక, ఈత, సైక్లింగ్ లాంటి వ్యాయామాలు చేయవచ్చు. ఒకేసారి కాకపోయినా 10 నిమిషాల చొప్పున విభజించుకొని కూడా చేయవచ్చు. ఎక్కువ సమయం కూర్చొని పనిచేసే వారిలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోతుంది. దాంతో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఊబకాయం, గుండెపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువ గంటలు కూర్చొని పనిచేసేవారు ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తే చాలదు. అరగంటకొకసారి తమ సీటు నుండి లేచి తిరగటం మంచిది. ఏ పొరపాట్లు చేసిన దానివల్ల కొలెస్ట్రాల్ పెరుగుద్ది అని ఉద్దేశించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఏంటంటే, ఫస్ట్ అది ఉందా లేదా తెలుసుకోవడం ఎలా? అది కంపల్సరీ బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది. అర్లీ పార్ట్ ఆఫ్ డిటెక్షన్లో కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ మనకి ఏం సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేయవు. అందుకోసం రెగ్యులర్ బ్లడ్ టెస్ట్లు అనేది ఇంపార్టెంట్. నా జనరల్ రికమెండేషన్, అరౌండ్ 30 ఇయర్స్ నుంచి మీరు బ్లడ్ టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంది, అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారి. నా ఇక్కడ ఎగ్జామ్షన్స్ ఏంటంటే, ఎవరికైనా ఉబకాయం ఉంది, ఎవరికైనా ఫ్యామిలీ రిలేటెడ్ డిజీజెస్ ఉన్నాయి, వీళ్ళల్లో ఇంకా అర్లీగానే మీ డాక్టర్ సూచన మేరకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టెస్ట్ ద్వారా మనకి నిర్ధారణ జరుగుద్ది. సపోజ్ లేదు, ప్రాబ్లం వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకుందాం అని అంటే అప్పుడు చాలా లేట్ అయిపోద్ది, ఎందుకంటే మేజర్ ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఇక్కడ కొలెస్ట్రాల్ పెరిగిన దానివల్ల రక్తనాళాలలో బ్లడ్ ఫ్లో అనేది తక్కువగా ఉంటుంది. సో కొన్ని వైటల్ ఆర్గన్స్ లైక్ బ్రెయిన్, హార్ట్, కిడ్నీ, లివర్ ఇవన్నీ సీరియస్ ఇంపాక్ట్ తీసుకుంటాయి. ఎప్పుడైతే అర్లీగా డిటెక్ట్ చేస్తామో అప్పుడు ఇలాంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ లేకుండా మనకి ఆర్గన్ ఫంక్షన్ బెటర్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మనం తినే ఆహారంలో ఈ కొలెస్ట్రాల్లో చాలా వెరైటీలు ఉంటాయి. వీటిల్లో మనం ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాటీ ఫుడ్స్ అంటాం. ఈ ట్రాన్స్ ఫ్యాటీ ఫుడ్స్ అంటే మనకు బేకరీలో దొరుకుతుంది చూడండి, పఫ్లు, పిజ్జాలు, బర్గర్లు, మఫిన్స్, కేక్స్, వీటిలన్నిటిలో కూడా ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది మంచిది కాదు మన హెల్త్కి. దీనివల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుద్ది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అసలు రాదు. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మంచి కొలెస్ట్రాల్, వేస్ట్ ప్రొడక్షన్ తీసేసే కొలెస్ట్రాల్ అది. సో అందుకోసం అలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. మన ఆహారం అలవాట్లే చాలా వరకు కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్ణయిస్తూ ఉంటాయి. సిగరెట్లు ఎక్కువగా తాగే వాళ్ళలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోయి చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. దాంతో మధుమేహం, ఊబకాయం, గుండె వ్యాధులు పెరిగే ప్రమాదం ఉంటుంది. సిగరెట్లను మానేస్తే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి ఆరోగ్య హాని నుండి తప్పించుకోవచ్చు. కొలెస్ట్రాల్ ని అదుపులో పెట్టుకోవాలంటే ముఖ్యంగా బరువు పెరగకుండా చూసుకోవటం చాలా అవసరం. ముఖ్యంగా పొట్ట వద్ద కొవ్వు పెరగకూడదు. ఇలాంటి వారు 10% బరువును తగ్గించుకున్నా ఎంతో ప్రయోజనం పొందవచ్చు. పాల నుండి తయారయ్యే ఉత్పత్తుల వలన కూడా చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి ఆహారాలను తీసుకోవటం తగ్గించాలి. అలాగే వేయించిన ఆహారాలు, పిజ్జాలు, డోనట్లు, కుకీలు వంటి వాటిలో కూడా ట్రాన్స్ఫ్యాట్ అనే హానికరమైన కొవ్వులుంటాయి. పళ్ళు, కూరగాయలు, కోడి, చేప, తృణధాన్యాలు, వెన్న తీసిన పాల ఉత్పత్తులు తీసుకోవటం మంచిది. సాచురేటెడ్ ఆయిల్స్ తీసుకుంటుంటాం. ఈ సాచురేటెడ్ ఆయిల్స్ అంటే ఎనిమల్ ఆరిజిన్ ద్వారా వచ్చేవి సాచురేటెడ్ ఆయిల్స్. సో ఇలాంటివి మటన్ ఆర్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఆర్ ఫ్యాటీ మిల్క్, క్రీమీ మిల్క్, ఘీ, బటర్ వీటినన్నింటిలో కూడా వస్తుంది. సో ఇలాంటివి మనకు అవసరం, అంటే కొలెస్ట్రాల్ అనేది కాస్త అవసరం. కానీ ఎవరికైతే కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయో వాళ్ళల్లో ఓన్లీ 5% ఉండాలి ఇది కన్జంప్షన్. 5%,
ఒకవేళ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ లేకపోతే ఫ్యాట్స్ ద్వారా వచ్చే మనకి క్యాలరీస్ ఏవైతే ఉంటాయో అరౌండ్ 20-30% ఉండాలి మనం తినే ఫుడ్లో. మీరు జనరల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది 50-60% ఉంటుంది. అందుకోసం దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎప్పుడు మనం రియలైజ్ అవుతాం, ఎప్పుడైతే ప్రాపర్గా బ్లడ్ టెస్ట్లు చేసి అనలైజ్ చేసుకుంటామో అప్పుడు రియలైజ్ అవుతాం. ఇంకొక ఇంపార్టెంట్ ప్రక్రియ ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది ఎస్పెషలీ 40-50 సంవత్సరాల వయసు రాగానే చాలామందిలో కనబడుతూనే ఉంటుంది. వీళ్ళల్లో ఎవరికైతే డయాబెటీస్ ఉందో, ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఉందో, ఎవరికైతే థైరాయిడ్ డిజీజ్ ఉందో, ఇలాంటి వాళ్ళల్లో కంపల్సరీ దాన్ని అనలిటికల్గా తీసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ మధ్యకాలంలో విటమిన్ డి కొలెస్ట్రాల్కి కనెక్షన్ ఉందని కూడా చెప్తున్నారు. మరి ఇలాంటివన్నీ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క కొలెస్ట్రాల్ని కరెక్ట్ చేసుకుంటేనే సరిపోదు, ఈ అసోసియేటెడ్ డిజీజెస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి వీటిని కూడా ప్రాపర్గా మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్కహాల్ స్మోకింగ్ ద్వారా ఏదైతే హెల్త్ హెజార్డ్స్ ఉన్నాయో అవి కాక కొలెస్ట్రాల్ మీద కూడా డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉంటుందని సూచిస్తున్నాం. అందుకోసం ఈ రిక్రియేషనల్ యాక్టివిటీస్ తగ్గించుకొని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే హెల్త్ని మనకి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో నీటిలో కరిగే పీచు, నీటిలో కరగని పీచు అని రెండు రకాలుగా ఉంటాయి. ఇవి రెండు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పళ్ళు, కూరగాయలు, ఓట్స్, పప్పు ధాన్యాలు వంటి ఆహారాల్లో అలాంటి పీచు ఉంటుంది. ఆల్కహాల్ ఎక్కువగా తాగినా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అది రక్తంలో కొవ్వుని పెంచుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం, కిడ్నీ, కాలేయ వ్యాధులు, హైపోథైరాయిడిజం వంటి సమస్యలన్నీ చెడు కొలెస్ట్రాల్తో ముడిపడి ఉన్నవే. ఇలాంటి సమస్యలు ఉంటే వాటిని సరైన చికిత్స తీసుకొని నివారించుకోవాలి. దాంతో బ్యాడ్ కొలెస్ట్రాల్ సైతం తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ వలన హాని జరుగుతున్నా అది వెంటనే బయటపడకపోవచ్చు. అందుకే అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు తరచుగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఎవరికి వారు వారి ఆరోగ్య స్థితి, వయస్సును బట్టి వైద్యుల సలహా మేరకు ఈ పరీక్షలు చేయించుకోవటం అవసరం. ఆహారం, వ్యాయామం అలవాట్లు వంటి జీవనశైలి అంశాల్లో మార్పు చేసుకోవటంతో పాటు మందులను వాడటం ద్వారా చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించుకోవచ్చు.